సో ఎలా ఉండబోతుందన్న ఆది పురుష్ వివచ్చంగా ఉంటుంది మరో రామాయణం చూడబోతున్నాం మనం అదే రోజు గ్లింప్స్ వస్తున్నాయి కదా సలార్ధి మాస్ మాస్ అంతే మాస్ కోసం వెయిటింగ్ అలాగా అలాగే చాలా మంది కూడా ఎక్కువ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు కదా సిక్స్ ప్యాక్ గానీ గెటప్ గానీ మేసం గానీ ఎవరికి నచ్చింది వాడు తీసుకుంటాడు అన్న అందరికి నచ్చాలని రూల్ లేదు కదా ఇప్పుడు రాముడు అందరికి నచ్చడు కదా వాడు మా వాడు మాకే నచ్చుతాడు మాకు నచ్చింది మేము చూస్తాము ఓకే అన్న సినిమాని సినిమాలో చూడాలంటారా అంతే సినిమాని సినిమాగా చూడాలి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మేబీ మన ఎథిక్స్ కాబట్టి అవి వాటిని వాళ్ళు మ్యాక్సిమం వాటిని వాళ్ళు తప్పుగా తీరని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం మన రామాయణం అనేది మన ఇతిహాసాలు అంటారు కదా సో దాన్ని బేస్ చేసుకుని తీస్తారు కాబట్టి దాంట్లో మేబీ తప్పు ఉండదు బట్ కాకపోతే వీళ్ళు కావాలని ఏమైనా ట్రోల్ చేసి ఏం చెప్పలేము బట్ కాకపోతే మేమైతే మేము ఎలా ఉన్నా చూస్తాము దానితోడు అంటే మేము అనుకునేది ఏంటంటే ప్రభాస్ అంటే మ్యాక్సిమం ఆయన చెడుని ఎక్స్పెక్ట్ చేయడు ఎక్కువ మ్యాక్సిమం బయటికి తీసుకురాడు మ్యాక్సిమం గుడ్ అనేది తీయడానికి చూస్తాడనమాట అంటే టీజర్తో కలిపితే ట్రైలర్ ఎలా ఉందన్న ఎక్స్పెక్టేషన్స్ మూవీ మీద పెరిగాయంటారా పెరిగాయన్న ఒకన్న ఇప్పుడు చూసుకుంటే టీజర్లో అంటే విఎఫ్ఎక్స్ ట్రోల్స్ వచ్చాయి బట్ ట్రైలర్తో ఇచ్చి వాడేశారు కదా అంటే ట్రైలర్ చాలా బాగా నచ్చింది కదా సో మూవీ కూడా దానికి రెట్టింపు ఉండదు అనుకుంటుంది ఉంటుంది అన్న ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రభాస్ క్యారెక్టర్ రాముడు ఓకే మరి మిగతా క్యారెక్టర్ గురించి ఏం చెప్తావు సీత కానీ లక్ష్మణుడు కానీ మా గర్ల్స్ ప్రభాసే అన్న ఆంజనేయుడు అలాగే రావణాసురావు క్యారెక్టర్ వాటి గురించి కూడా ఎక్కువ గొడవలు అవుతున్నాయి కదా అవి కూడా మీరు చూడాలి నేను అంటుంది అదే అన్న ట్రోల్ చేయాలనుకున్న వాళ్ళకి ఏదైనా పట్టుకుంటారు అన్నమాట బట్ కాకపోతే చూడాలి మన 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 దాని ఏమంటారు మన పూర్వ సంబంధించిన కథలు తీయాలంటే ఎవరికైనా డేర్ ఉండాలి ఇప్పుడు మహాభారతం కానీ రామాయణం కానీ ఇవి తీయాలంటే డేర్ ఉండాలి సో వాళ్ళు డేర్ చేసి చేస్తున్నప్పుడు మనము దాన్ని కృషి చేయగలగాలి చూడు చూడు చూస్తే వాళ్ళు ఇంకా తీయొస్తారు కదా మనం